హలో, నేను మిస్ యశ్రావు. చంద్రబాబు నాయుడు భద్రత మీద తెలుగుదేశం పార్టీ ఆందోళనగా ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అలాంటి ఆందోళననే వ్యక్తం చేసింది. జైలు బయటకు వచ్చిన తర్వాత ఆయన పెడుతున్నటువంటి బహిరంగ సభల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీని కలవరపరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తాజాగా రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో ఆయన తుల్లి పడేలా కొంతమంది గ్రూపు ఆయన మీద తోసుకువచ్చారు. ఇది స్లీపర్ సెల్స్ చేస్తున్నటువంటి పనిగా కూడా తెలుగుదేశం పార్టీ అనుమానిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు భద్రత మీద ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు కేంద్రం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా అధికారి వచ్చారు, వచ్చి సమీక్షిస్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు భద్రతను కుదిస్తూ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తనకు మాత్రం ఒక పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యం లాగా దాదాపు 300 మందిని ఏర్పాటు చేసుకుంటూ ఆయన ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అలాంటి వెసులుబాటు కల్పించారు. సో మనం భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడికి ఇస్తున్నటువంటి భద్రత గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఆయనకి 4+1 కమాండోల భద్రత ఉంటుంది. సహజంగా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి ఈ భద్రతను ఎప్పుడు కల్పించారంటే, అలిపిరిలో ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదించడం జరిగింది. సో కుప్పంలో సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేసిన తర్వాత అప్పుడు కేంద్ర నిఘా విభాగం ఒక సమీక్ష చేసింది. సమీక్ష చేసి మళ్ళీ ఆయన భద్రతను పటిష్టపరిచింది. ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీలో ఎలాంటి భద్రత ఇవ్వాలో అలా ఆయనకి భద్రత కల్పిస్తున్నారు. వైసీపీ దాడిలో ఎన్ఎస్జి కమాండోలకు గాయాలయ్యాయి. సో ఎన్ఎస్జి కమాండోల భద్రత ఉంటుంది ఆయనకి. వైసీపీ రాళ్లదాడిలో ఎన్ఎస్జి కమాండోలకు కూడా అప్పుడు రాళ్లదాడి కావడంతో కేంద్రం నుంచి సమీక్షించారు ఆయన భద్రతను కూడా. సో కేంద్రానికి ఎన్ఎస్జి నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా తాజాగా ఆయన భద్రతను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు భద్రతను దాన్ని 6+6 పెంచింది. ఎప్పుడైతే కుప్పంలో రాళ్లదాడి జరిగిందో దాన్ని 4+4 నుంచి 6+6 పెంచి భద్రతను ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్కార్ట్ వాహనం తీసివేశారు. ఎస్కార్ట్ వాహనం అవసరం లేదు అని చెప్పి ఆయనకి జనరల్గా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఒక ఎస్కార్ట్ వాహనం ఉంటుంది, దాన్ని తొలగించారు. కానీ ఎస్కార్ట్ వాహనం ఖచ్చితంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. దాంతో ఎస్కార్ట్ వాహనం కూడా ఉంది. పైలట్ వెహికల్ను తీసేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఎస్కార్ట్ వాహనం కాదు, పైలట్ వెహికల్. పైలట్ వెహికల్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి తీసేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు పెట్టాలని చెప్పి ఆదేశం చేసింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ. రాజమండ్రి సభలో తాజాగా దూసుకొచ్చారు జనం. దాంతో ఆయన తుల్లి పడిపోయారు, జనాన్ని అదుపు చేయలేకపోయారు పోలీసులు ఆ సభలో. చంద్రబాబు నాయుడు భద్రత ఇప్పుడు మరింత పెంచాలని తాజాగా ఎన్ఎస్జి కమాండర్ సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు భద్రత కోసం అయితే పెంచుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు భద్రత గురించి పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఆ క్రమంలో ఎన్ఎస్జికి సంబంధించినటువంటి ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు భద్రతను తాజాగా పర్యవేక్షిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి తాజాగా భద్రతను పెంచుకున్నారు, ఆయనకైనా పెంచుకున్నారు. ఆయన భద్రతను ఏ విధంగా పెంచుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి భద్రతను కొత్త చట్టం తీసుకొస్తూ ఆ భద్రతను పెంచుకోవడం జరిగింది. జగన్ ఆయన కుటుంబ సభ్యులకి ఇద్దరికి కూడా ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా రక్షణ కల్పిస్తూ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని. సో సీఎంతో పాటు ఆయన సతీమణి అలాగే పిల్లలకు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దానికి 200 కోట్ల రూపాయల ఖర్చు కూడా అవుతుందని చెప్పి అంచనా వేశారు. ప్రధానమంత్రి భద్రత తరహాలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానమంత్రి భద్రత తరహాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రక్షణ దళం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో అంతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేసుకోలేదు, కానీ ఆయన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులకు ఎస్ఎస్జి భద్రతను సహజంగా కల్పిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మాజీ ప్రధానులకు ఎస్పిజి భద్రత కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రులకు ఒక రకంగా, అలాగే మాజీ ప్రధానులకు, మాజీ ముఖ్యమంత్రులకు మరొక రకంగా ఉంటుంది భద్రత. ఇప్పుడు ఎస్ఎస్జిలో భాగంగా ఆపరేషన్ సెంటర్, కమాండ్ హబ్, కమాండ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం. సో ఆయన ప్రత్యేకమైన చట్టాన్ని చేశారు కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా ఎస్ఎస్జిలో ఎస్ఎస్జి
భద్రతను కల్పించారు, దానికి సంబంధించి ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు, అలాగే కమాండ్ హబ్ను కూడా ఒకటి ఏర్పాటు చేశారు, కమాండోల శిక్షణకు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో భాగంగా 300 మంది, సో జెడ్ ప్లస్ కేటగిరీ ఆ సెక్యూరిటీ తరహాలో ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో. సో కొత్త స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 431 పోస్టులు శాంక్షన్ చేశారు. అంటే సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 300 మంది, వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని అందజేయడానికి మరికొంతమంది, టోటల్గా 431 పోస్టులను క్రియేట్ చేసి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడానికి ఈ ఏర్పాట్లు చేసి ఒక చట్టాన్ని కూడా తయారు చేశారు. సో ఆక్టోపస్, గ్రేహౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి కమాండోలను ఎంపిక చేశారు, మెరికల్ లాంటి యువకులను ఎంపిక చేశారు ఈ విభాగాల నుంచి. ఆక్టోపస్ అలాగే గ్రేహౌండ్ ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి ఆ ఎంపిక జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళు విదేశాల్లో ఉన్నా కానీ వాళ్ళకి భద్రత కల్పించేలా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని రాని విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొని అతను 300 మందితోటి భద్రత కల్పించుకున్నారు అతనికి, అతనే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఏర్పాటు చేసి. కానీ కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి భద్రత సరైనటువంటి విధంగా కల్పించలేకపోతున్నారు అనేది ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రా కదలడా అనేటువంటి సభలకు వెళ్తున్నటువంటి సందర్భంగా కొన్ని చోట్ల తొక్కిసలాట జరుగుతుంది, మరికొన్ని చోట్ల పోలీసుల సహకారం లేకపోవడంతో ఆయన భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాదు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు సభల్లో తొక్కిసలాట కూడా జరిగి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు కొంతమంది స్లీపర్ సెల్స్ని ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్లను పంపించి అలాంటి తొక్కిసలాట్ని క్రియేట్ చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. తాజాగా రాజమండ్రిలో జరిగినటువంటి ఒక తోపులాట అనేది చంద్రబాబు నాయుడు సెక్యూరిటీకే ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి ఎన్ఎస్జి విభాగానికి సంబంధించినటువంటి అధిపతి వచ్చి సమీక్షిస్తూ ఉన్నారు. సో ఈ సమీక్ష అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 6+6 సెక్యూరిటీ కమాండోల సెక్యూరిటీని మరింత పెంచుతారా, లేదంటే ఉన్నటువంటి దాన్ని పటిష్టపరుస్తారా అనేది మనం చూడాలి. మరోవైపు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చుకొని పకడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. చీమ దూరకుండా ఉండేలా సెక్యూరిటీని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సభల్లో కానీ సమావేశాల్లో కానీ ఈ 300 జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతను కాపాడటానికి వాళ్ళు శిక్షణ పొందారు. ఆల్రెడీ ఇప్పుడు సెక్యూరిటీని కూడా కల్పిస్తున్నారు ఆయనకి. సో అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడికి మాత్రం జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా పైలట్ వాహన